రోజుకు రెండు మూడు కాల్ షీట్ చేసి అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే కామెడీ యాక్టర్ సునీల్ ఏడాదికి 20 నుంచి 25 సినిమాలు చేసి బాగా బిజీగా ఉండేవాడు. ఆ మధ్య కాలంలో సునీల్ లేని సినిమా ఉండేదే కాదు. అకస్మాత్తుగా హీరో అవ్వాలనే కోరిక వచ్చింది. సూపర్ గుడ్ బ్యానర్ లో చేసిన అందాల రాముడు సినిమా సూపర్ హిట్ అయింది. వెంటనే రాజమౌళి దర్శకత్వంలో మర్యాద రామన్న సినిమా కూడా సక్సెస్ కావడంతో సునీల్ 25 కోట్ల క్లబ్ లోకి వెళ్లిపోయాడు. పూలరంగడు సినిమా కోసం 6-ప్యాక్ చేసిన సునీల్ ఆ సినిమా విజయవంతం కావడంతో రెగ్యులర్ హీరో స్థాయికి రావడం సర్వసాధారణంగా జరిగిపోయింది. నాగచైతన్యతో చేసిన తడాకా సినిమా అబోవ్ యావరేజ్ గా నిలిచింది. సరిగ్గా ఇక్కడే మన కామెడీ హీరోకు సినిమాల కష్టాలు ప్రారంభమయ్యాయి. తర్వాత వచ్చిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. చివరికి మినిమం గ్యారంటీ నిర్మాత దిల్ రాజు బ్యానర్ లో వచ్చిన కృష్ణాష్టమి కూడా అపజయాలని చూసింది. మిస్టర్ పెళ్లికొడుకు, వీడు గోల్డ్ హే, జక్కన్నా లాంటి సినిమాలు అడ్రస్ లేకుండా పోవడంతో సునీల్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా తయారైంది. అపజయాల పరంపర కొనసాగడంతో తాజాగా తయారైన ఉంగరాల రాంబాబు సినిమా ఆర్థిక ఇబ్బందులకు గురైందని ఫిల్మ్ వర్గాల బోగట్ట. సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నా బయ్యర్స్ రాక, బిజినెస్ లేక నిర్మాత కష్టాలు పాలయ్యాడనే వార్తలు వస్తున్నాయి. చిరంజీవి 150వ సినిమాకు కామెడీ రోల్ కోసం అడిగినా కాదన్న సునీల్ ఇప్పుడు చేసేదేమీ లేక మళ్లీ బ్యాక్ టు పెవిలియన్. తన స్నేహితుడు త్రివిక్రమ్ తాజా సినిమాలో మంచి కామెడీ క్యారెక్టర్ కోసం ట్రై చేస్తున్నట్టుగా సమాచారం. రాబోయే సినిమాలో సునీల్ తన కామెడీతో తెలుగు ప్రేక్షకులను అలరించగలడని ఆశిద్దాం.